వయస్ కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చకెక్కింది మాజీ సీఎం జగన్ వైఎస్ షర్మిల మధ్య పంచాయతీ కోర్టులకు చేరింది ఇద్దరి మధ్య లేఖల యుద్ధం సాగుతోంది తాజాగా జగన్ షర్మిల మధ్య సరస్వతి పవర్ షేర్ల వివాదంలో జగన్ కేసు దాఖలు చేశారు ఈ వివాదంపై జగన్ కు రాసిన లేఖను టీడీపీ బయటపెట్టింది ఇక ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య ఆస్తి రాజకీయ విభేదాలపైన షర్మిళకు జగన్ లేఖ రాశారు అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు మాజీ సీఎం జగన్ తన సోదరి షర్మిలాకు రాసిన లేఖలో తనను విభేదించిన అంశంతో పాటుగా ఆర్థికంగా చేసిన లావాదేవీల గురించి వివరించారు తనను రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటుగా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించావని పేర్కొన్నారు బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అసత్యాలు చెప్పావని పేర్కొన్నారు షర్మిలా చేసిన చర్యలు తనను బాధించాయని జగన్ తన లేఖలో వివరించారు ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా జగన్ తన లేఖలో స్పష్టం చేశారు నాన్న సంపాదించిన వారసత్వంగా సక్రమించిన ఆస్తుల్ని ఆయన బతికి ఉన్న సమయంలోనే ఇద్దరికీ సమానంగా పంచారని జగన్ తన లేఖలో గుర్తు చేశారు ఆ తర్వాత తన సొంత శ్రమ పెట్టుబడితో వ్యాపారాలు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదన్నారు ఎంతో ప్రేమ ఆప్యాయతతో కొన్ని ఆస్తుల్ని షర్మిళ పేరిట బదిలీ చేశానని జగన్ వివరించారు అమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చానని వివరించారు న్యాయపరమైన చిక్కులు తొలిగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలాకు చెందేలా ఒప్పందం చేసినట్లుగా గుర్తు చేశారు అవి కాకుండా తన చెల్లికి నేరుగా అమ్మ ద్వారా గత దశాబ్ద కాలంగా రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చానని షర్మిలాకు రాసిన లేఖలో జగన్ వెల్లడించారు ఇదంతా ప్రేమతోనే చేశానని చెప్పారు ఆయన షర్మిల కనీస కృతజ్ఞత లేకుండా తనతో వ్యవహరించిందని జగన్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డ షర్మిలపై ప్రేమ ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు షర్మిల ఆలోచనలో ప్రవర్తనలో ఏమైనా సానుకూల మార్పు వస్తే కోర్టు సమస్యలు పరిష్కారమయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎంత చేయాలనే అంశాలను తిరిగి పరిశీలిస్తానని జగన్ లేఖలో స్పష్టం చేశారు అవినాష్ భారతికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ లేఖలో కోరారు రాజకీయంగా వ్యతిరేకంగా ఉండొద్దని జగన్ తన లేఖలో షర్మిలకు రాసిన లేఖలో పేర్కొన్నారు